యూనివర్సిటీల్లో కూడా సాధ్యమైనంత వరకు తరగతుల్ని పూర్తిగా కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ ఒకవేళ కోర్స్ కంప్లీషన్ అయిపోతే పరీక్షలు ఏమైనా మధ్యలో ఉన్నాయా లేదా లేకపోతే పరీక్షలు పూర్తయ్యాయా లేకపోతే పరీక్షల తేదీ ఇంకా ప్రకటించలేదా ఇలాంటి అంశాల మీద కూడా పూర్తిగా నిర్ణయం తీసుకోవడం వాటి యొక్క సమాచారం వచ్చిన మీదట సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా వాటి మీద తిరిగి మరి ఒక సమీక్షను నిర్వహించాలని చెప్పి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క అతి సున్నితమైన సమస్య ఎంతో ప్రమాదకరంగా ఈ యొక్క కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని అట్లాగే విద్యార్థుల ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను కూడా ప్రధానంగా పరిగణనలో తీసుకొని అది ప్రాముఖ్యంగా తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు లోకేష్ అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు ఆయన వాడినటువంటి పదజాలం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయన అడ్రస్ చేసినటువంటి తీరు తీవ్రంగా ఆక్షేపణీయం మేము ఖండిస్తా ఉన్నాం నిజంగా లోకేష్ ఒక చదువుకున్న వాడైతే ఆయన చెప్పినటువంటి ఆ డిగ్రీలు ఆయన ఆ స్టాన్ఫోర్డ్ డిగ్రీలు నిజంగా నిజమైతే చదువు విలువ తెలిసిన వాడైతే ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కాపాడే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి గత విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయిన పరిస్థితుల్లో ఏ విధంగా తిరిగి పుంజుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశంలో ఏ విధంగా తిరిగి ఆ విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఆయనకు కనిపించక మానవు ఆయనకు కనపట్లేదంటే వాటి మీద ఆయన రాజకీయం చేయాలనుకుంటే ముందుగా వాస్తవాలు ఆయనకు తెలుసుకొని తర్వాత ఆయన రాజకీయం చేయాలనుకున్న తర్వాత ఆయన ఎవరైనా కూడా ఆ మేధావులతోటి ఆ యొక్క ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని ఒక జూమ్ కాన్ఫరెన్స్ తోటి పూర్తిగా మా రాష్ట్ర విద్యార్థులు మా పిల్లలు వారి యొక్క భవిష్యత్తును ఆయన హైదరాబాదులో ఉండి నిర్ణయించుకోవాలనడం హాస్యాస్పదం అందరూ గమనిస్తా ఉన్నారు నిజంగా ఈయన ఒక ఎర్రి నాయుడి కింద జమకట్టే పరిస్థితి కూడా ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన ఏమో మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ను ఒకసారి గమనించినట్టయితే అందరూ ఆయన ఎర్రి నాయుడే అంటారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాణం విలువైందని చెప్తా ఉన్నాం ఈరోజు మేము ప్రతి విద్యార్థి ప్రాణం ప్రతి ఉపాధ్యాయ ప్రాణం విలువైంది ప్రతి ఒక్కరి చదువు చాలా ముఖ్యం మాకు ఒక మేనమామగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర అక్క చెల్లెమ్మలను మీ పిల్లల్ని బడికి పంపించు నేను చదివిస్తాను ప్రపంచ స్థాయి విద్యార్థులను చేస్తాను ఒక గ్లోబల్ సిటిజన్గా మనం తీర్చిదిద్దుతాను రాబోయే తరానికి సరిపడా ఒక నైపుణ్యతను విద్యా ప్రమాణాలను వారికి అందిస్తానని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమాలను అంతా వేణుల కొనియాడుతుంటే ఈరోజు లోకేష్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఈ యొక్క అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లోకేష్ ఒక్కటే అడుగుతా ఉన్నాను నీలాగా ఎవరో ఫీజులు కడితే ఎవరో పరీక్షలు రాస్తే స్టాన్ఫోర్డ్ డిగ్రీ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నీవు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి మెరిట్ తోటి పాస్ అయి ఉన్నత చదువులు వెళ్ళే దిశలో అనునిత్యం వారికి అడుగడుగున తోడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా తోడుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తున్న సేవలు ఆయనకేం తెలుసు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమలకు ఇచ్చే ఆర్థిక సహాయం ద్వారా కానివ్వండి, ఈరోజు రాష్ట్ర విద్యార్థులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఏ విధంగా వారు ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుతామని చెప్పి ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 4.5 లక్షల పైచిలకు నూతన అడ్మిషన్లు నమోదైన పరిస్థితుల్లో వారి భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న సంగతి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన ఏదో లెక్కలు కట్టి 70 లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పి ఈ యొక్క 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే లేనిపోని ప్రమాదాలని ఈరోజు ఆయన చూపిస్తూ ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా వారిని ఇంకా ఆందోళనలోకి నెట్టే విధంగా తల్లిదండ్రులకి ఇంకా ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే లోకేష్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ యొక్క వకీల్ సాబ్ సినిమా గురించి తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ 4 షోలు కాదు 6 షోలు కావాలి, ఇంకా ఎక్కువగా ఈ యొక్క కేంద్రాలు రిలీజ్ చేయాలని చెప్పి కరోనా ఉన్న నేపథ్యంలో కూడా మరి వకీల్ సాబ్ గురించి వకాల్తా పుచ్చుకుని ఆయన పోరాటం చేస్తూ దానికి ప్రభుత్వం సస్యమీరా అంటే దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినప్పుడు లోకేష్ బాబు నువ్వు ఎక్కడ పోయావు, నీకు అప్పుడు కనిపించలేదా ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క తీవ్రత, అప్పుడు కనిపించలేదా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత, అప్పుడు కనిపించలేదా నీకు ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఆ యొక్క మాస్కుల ధారణ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, నీకప్పుడు కనపడం, నీకప్పుడు అది రాజకీయానికి పనికొస్తుంది కాబట్టి వకీల్ సాబ్ గురించి ఆ యొక్క నంబర్ ఆఫ్ షోస్ గురించి వకాల్తా పుచ్చుకుని పోరాటం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అసెంబ్లీ ప్రమాదకరం, మీటింగులు కానివ్వండి ఈ యొక్క బహిరంగ సభలు కానివ్వండి నిర్వహిస్తే ఇంకా ఈ యొక్క మహమ్మారి ప్రబలుతుందన్న ఒక బాధ్యతతోటి తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ఆ యొక్క తిరుపతి బహిరంగ సభను వాయిదా వేసుకున్న నేపథ్యంలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళా వచ్చి 65 లక్షల పిల్లల ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు.